హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. సీటెట్కి సంబంధించినటువంటి 16 మరియు 20 జరిగినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులను వారి యొక్క అనుభవాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను అడిగినప్పుడు చాలామంది అభ్యర్థులు సిమిలర్గా చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, అన్ని క్వశ్చన్స్ని మామూలుగానే అటెంప్ట్ చేశాము ఆఫ్లైన్లో లాగానే, మాకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగలేదు, కానీ పారాగ్రాఫ్ దగ్గర మాత్రం ఇబ్బంది అనేది ఎదుర్కొన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేసి వెళ్తేనే అక్కడ మనకు అలాంటి ఇబ్బంది అనేది కలగదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా కనుక చూసుకుంటే, లాంగ్వేజ్ వన్గా ఇంగ్లీష్ అనేది ఎంచుకున్నాం, మన ఇక్కడ తెలుగు ఇస్తే కూడా బాగుండు, మనకు తెలుగు అనేది ఇవ్వలేదు. ఒకవేళ మార్క్ టెస్ట్లో కనుక చూసుకుంటే తెలుగు ఉందనుకోండి, తెలుగుకు సంబంధించినటువంటి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకు అక్కడ ఇబ్బంది అవ్వకుండా ఉండేది. కానీ ఇంగ్లీష్ అయితే ఉంది కాబట్టి దాన్ని మనం సిమిలారిటీగా తీసుకొని ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మార్క్ టెస్ట్లుగా ఓపెన్ చేసుకుంటే మనకు లాంగ్వేజ్ వన్ని మనం ఇంగ్లీష్గా ఎంచుకున్నాము. ఏ విధంగా మనకు 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కేవలం పారాగ్రాఫ్ గురించి మాత్రమే మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ లాంగ్వేజ్ వన్గా నేను ఇంగ్లీష్ ఎంచుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్ మామూలుగా మనకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ 4th క్వశ్చన్ ఎంటర్ చేయగానే మనకి ఏమైంది అంటే పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో కనుక చూసుకుంటే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది, రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో బై సెలెక్టింగ్ ద కరెక్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ 4th నుంచి మనకు ఈ పారాగ్రాఫ్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మన క్వశ్చన్ కనుక చూసుకుంటే, చిల్డ్రన్ రెస్పాండ్ టు ద ఫస్ట్ రెయిన్స్ ఆఫ్ సమ్మర్ బై, ఇక్కడ ఆప్షన్స్ రన్నింగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్, తర్వాత గివింగ్ షౌట్స్ ఆఫ్ జాయ్, సింగింగ్ సాంగ్స్, ఫ్లోటింగ్ పేపర్స్ బోట్స్ ఇన్ వాటర్. ఫ్లోటింగ్ పేపర్ బోట్స్ ఇన్ ఏ వాటర్. ఇక్కడ చూడండి, మనకు ఏం చేయండి అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి 4th క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ సైడ్కు కనిపించేటువంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 5th క్వశ్చన్ ఈ రకంగా క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అంటే 6th, తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ 7th పైన క్లిక్ చేయండి, తర్వాత 8th క్వశ్చన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఈ రకంగా మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ క్వశ్చన్స్ అనేటివి చేంజ్ అవుతాయి, కానీ ఈ పారాగ్రాఫ్కు సంబంధించినటువంటి ట్యాబ్ అనేది అదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు మొదటగా మనకు 4th క్వశ్చన్ నుంచి పారాగ్రాఫ్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మీరు ఏం చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చదివారు, చిల్డ్రన్ రెస్పాండ్ టు ద ఫస్ట్ రెయిన్స్ ఆఫ్ సమ్మర్ బై, ఇక్కడ చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్ ఏ రకంగా ఎక్కడ ఉందో మీరు ఒకసారి ఎత్తుకండి. ఇక్కడ మీరు క్లియర్గా, కొత్తగా ఎవరైతే కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తున్నారో, అంటే కంప్యూటర్ అనేది టచ్లో లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర కానీ లేదంటే నెట్ సెంటర్లో కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మన రేపటి నుంచి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ లేదనుకోండి, మౌస్కు సంబంధించినటువంటి రోలింగ్ చేయాలా లేదంటే దాని తర్వాత రైట్ క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా మెల్లగా డ్రాగ్ చేసుకోవాలనేటువంటి విషయాలపైన మీకు ఇబ్బంది అనేది ఎదురవుతుంది. మనకు ఒకవేళ మొబైల్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక దీన్ని స్క్రీన్ ఏం చేస్తాం, మనం డ్రాగ్ చేసిందంటే ఈ రకంగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మౌస్ అనేది ఉంటుంది కాబట్టి మౌస్తో మనం ఆపరేట్ చేయాల్సింది. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు మనకి ఇచ్చినటువంటి మౌస్లో ఇక్కడ రైట్ క్లిక్ని గట్టిగా క్లిక్ చేసి పట్టుకొని దీన్ని ఈ రకంగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు, మల్లంగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు, మెల్లగా కదులుతూ ఉంటుంది ఈ రకంగా ప్యాసేజ్ అనేది. ఇక్కడ ఏంటి, మన 1st క్వశ్చన్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ఉంది. నేను ఏం చేస్తాను అంటే మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి, ఒకేసారి మొత్తం ప్యాసేజ్ని చదువుకొని ఓవరాల్గా ఐడియా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీకు వీలైతే ఆ రకంగా చేయండి, లేదంటే ఇక్కడ చిల్డ్రన్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సిమిలర్ వర్డ్ని నేను ఎత్తుకుంటున్నాను. ఇక్కడ స్మాల్ చిల్డ్రన్ ఇక్కడ 1st పారాగ్రాఫ్ నుంచి మనము 2nd కు సంబంధించినటువంటి పారాగ్రాఫ్ నుంచి మనం మాట్లాడుకుంటే, వాటర్ బ్రింగ్స్ జాయ్ టు అర్త్, గ్రాస్, తర్వాత లీఫ్ బడ్, బ్లాసమ్, ఇన్సెక్ట్ అండ్ బర్డ్, తర్వాత ఎనిమల్ అండ్ ద పౌండింగ్ అవుట్ ఆఫ్ మ్యాన్, తర్వాత ఇక్కడ చూడండి స్మాల్ చిల్డ్రన్ స్టార్ట్ అయింది. స్మాల్ చిల్డ్రన్ రన్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ టు రాంప్ నాక్డ్ ఇన్ ద రెయిన్, ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా సిమిలర్గా సింక్ అవుతున్నాయి. అంటే చిల్డ్రన్స్ ఫస్ట్ రెయిన్లో అంతగా రెస్పాండ్ కావడానికి కారణం ఏంటి అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు కదా, స్మాల్ చిల్డ్రన్ రన్ అవుట్ ఆఫ్ ది హోమ్స్ టు రాంప్ నాక్డ్ ఇన్ ద రెయిన్. ఇక్కడ ఎందుకు వస్తారండి మెయిన్గా, రన్నింగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్, దీనికోసమే వాళ్ళు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి, గివింగ్ షౌట్స్ ఆఫ్ జాయ్, తర్వాత సింగింగ్ సాంగ్స్ ఉంటాయి, తర్వాత ఫ్లోటింగ్ పేపర్స్ బోట్స్ ఇన్ వాటర్. ముందైతే
రన్నింగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్. ఇదైతే మెయిన్గా మనకి ఇక్కడ ప్యాసేజ్లో ఇచ్చిన దాని ప్రకారము ఇక్కడ ఈ రకంగా క్లిక్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ 5 అనేటువంటి నంబర్ని క్లిక్ చేయండి. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, 5 అనేటువంటి నంబర్ వస్తుంది. దాని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ని కనుక చూసుకుంటే మనకేంటి అంటే ద టినీ స్ప్రింగ్ ఇష్యూయింగ్ ఫ్రమ్ ద రాక్ ఈజ్ హిడ్డెన్ బై, ఇక్కడ మెయిడెన్ ఫేర్ ఫన్, తర్వాత థిక్ మాస్, తర్వాత బుషెస్ అండ్ క్రీపర్స్, తర్వాత టాల్ గ్రాస్. ఇక్కడ మనకు రాక్కి సంబంధించినటువంటి వర్డ్ ఎక్కడుందో నాకైతే ఆ వర్డ్కు సంబంధించినటువంటి సిమిలర్ సెంటెన్స్ను బట్టి మీరు వెళ్ళిపోతే ఈజీగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఈ మౌస్కు సంబంధించినటువంటి ఒక రోలర్ అనేది ఉంటుంది చిన్నది, దాన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ విధంగా కదులుతూ ఉంటుంది. లేదంటే రైట్ క్లిక్ గట్టిగా ఒత్తి పట్టేసి ఉంచి దీన్ని నిమ్మహంగా కదిలించుకోవాలంటే కదిలించుకోవచ్చు. ఇక్కడ చూడండి రాక్కు సంబంధించినటువంటిది ఎక్కడుంది మనకి, ఇక్కడ ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా మనము స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వెన్ ఐ కేమ్ అక్రాస్ ఏ ప్యాచ్ ఆఫ్ గ్రీన్ ఆన్ రాక్ ఫేస్ ఐ పాటెడ్ అ కాటన్ ఆఫ్ టెండర్ మేడెన్ హెయిర్ ఫర్న్ అండ్ డిస్కవర్డ్ ఏ టినీ స్ప్రింగ్ ఇష్యూయింగ్ ఫ్రమ్ ద రాక్ నెక్టార్ ఫర్ ద థస్టీ ట్రావెలర్. ఇక్కడ చూడండి స్ప్రింగ్ ద టినీ స్ప్రింగ్ ఇష్యూయింగ్ ఫ్రమ్ ద రాక్ ఈజ్ హిడెన్ బై, ఇక్కడ దేంతో హిడ్ అవుతుంది అది అంటే ఇక్కడ చూడండి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐ పాటెడ్ కాటన్ ఆఫ్ టెండర్ మేడెన్ హెయిర్ ఫర్న్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ ఆప్షన్లో కూడా మేడెన్ హెయిర్ ఫర్న్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మీరు క్లిక్ చేసేసుకొని ఆన్సర్ అనేది సేవ్ నెక్స్ట్ అని వెళ్ళిపోండి. దాని తర్వాత నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్కి వెళ్ళడానికి ఈ రకంగా సిక్స్త్ క్వశ్చన్ని మీరు ఈ రకంగా క్లిక్ చేసుకుంటే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అవసరం పడితే 7 అంటే 7, 8 అంటే 8, ఈ రకంగా మీరు క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇక్కడ మాత్రం ఇది కామన్, ఈ రకంగా మనము స్క్రోల్ చేసుకుంటూ డ్రాగ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారు అనుకోండి, కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మౌస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇబ్బంది అనేది ఉండదు, లేదంటే అక్కడ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు ప్రాక్టీస్ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే టు బికమ్ పార్ట్ ఆఫ్ ఏ రివర్ ఏ టినీ డ్రాప్ యాస్ టు, ఇక్కడ చూడండి మీరు మనకు థర్డ్ పారాగ్రాఫ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆ లాట్ ఆఫ్ స్ట్రెంత్ అంటే ఆ టినీ డ్రాప్ మనది పార్ట్ ఆఫ్ రివర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్ట్రెంత్ అనేది వస్తుంది. ఈ రకంగా మీకు ఆ పారాగ్రాఫ్ను చదివితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా మీకు మార్క్ టెస్ట్లు అనేవి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి లింక్ ఇవ్వమని అడుగుతున్నారు. లింక్ ఏం అవసరం లేదండి, మీరు డైరెక్ట్గా ఏం చేయండి అంటే ఈ రకంగా మీరు సీటెట్ అని టైప్ చేయండి. సీటెట్ అని టైప్ చేసిన తర్వాత మీకు మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఫస్ట్ ట్యాబ్ని మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఈ రకంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మాక్ టెస్ట్ అని, ఈ మాక్ టెస్ట్ని ఓపెన్ చేసుకోండి. ఈ మాక్ టెస్ట్ని ఓపెన్ చేసుకుంటే ఈ రకంగా సైన్ ఇన్ అండ్ నెక్స్ట్ కొట్టేసుకుంటే మీకు ఈ రకంగా వస్తుంది. ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది, తప్పకుండా ప్రాక్టీస్ చేసి వెళ్తే మీకు అక్కడ ఇబ్బంది అనేది ఉండదు. మీకు వీలైనంత త్వరలో అంటే నిన్న వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చాయి అనేటువంటి అంశాలపైన కూడా మీకు వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. మీకు డైరెక్ట్గా అక్కడ ఓపెన్ అవుతున్నాయట, మీకు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు సంబంధించినటువంటి 150 క్వశ్చన్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. మీరు లాంగ్వేజ్ 1ని కానీ 2ని కానీ సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఈ రకంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే లాంగ్వేజ్ల దగ్గర మెయిన్గా లాంగ్వేజ్ల దగ్గర ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రకంగా క్లిక్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ అంటే 7th నుంచి మీకు పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రకంగా మీరు స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ రకంగా మధ్యలో ఉన్నటువంటి రౌండ్ దాన్ని ఈ రకంగా తిప్పుతూ ఉంటే మీకు స్క్రోల్ అవుతుంది. లేదంటే రైట్ క్లిక్ని గట్టిగా క్లిక్ చేసి ఒత్తి పట్టుంచి ఈ రకంగా జరుపుకున్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. క్వశ్చన్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ నంబర్స్ని చేంజ్ చేసుకోవాలి. 7th, దాని తర్వాత 8th, దాని తర్వాత 9th, దాని తర్వాత 10th, ఈ రకంగా 11th, 12th, ఈ రకంగా మీరు క్వశ్చన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దాని తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఎక్కువగా మనకు సిడిపిలో కనుక చూసుకుంటే థియరీస్ నుంచి కూడా వస్తున్నాయి. మెయిన్ మెయిన్ టాపిక్స్ థియరీస్లో కనుక చూసుకుంటే మనకు కోల్బర్గ్, దాని తర్వాత పియాజే, దాని తర్వాత గార్డ్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఈ రకమైనటువంటి అంశాల నుంచి ఎక్కువగా వస్తున్నాయంట.
కాబట్టి థియరీస్ నుంచి మాత్రం ఖచ్చితంగా మనకు ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయని మనకు అభ్యర్థులు అనేటివి చెప్పడం జరిగింది. ఇంకా చాలామందిని అడిగేసి ఏ అంశాలు ఏ రకంగా వచ్చాయి అనేటువంటి అంశాలపైన కూడా మీకు వీడియో అనేది అందిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.